కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే ఈ మార్గశిర మాసంలో కృష్ణపక్ష ఏకాదశిని మనం ఉత్పన్న ఏకాదశి అని అంటాము. ఈరోజు అనగా ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఉపవాసమును ఆచరిస్తూ ఉంటాం కదా, అందులోనూ ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపములైన తెలిపే ఏకాదశుల్లో ఇది చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ ఉత్పన్న ఏకాదశికి ఒక కథ ఉంది. అది ఏంటి అని అంటే, మొర అని అనబడే నరరూప రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుండి ఒక శక్తి అనగా ఒక కన్య రూపంలో ఉద్భవించి ఆ రాక్షసుడైన మొరను సంహరిస్తుంది, తలను నరికివేస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ శక్తికి అనగా ఆ కన్యకి ఉత్పన్న అని నామధేయం చేస్తాడు. ఆ తర్వాత ఆ కన్యకి ఏమి వరం కావాలో కోరుకోమని అంటాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఆ కన్య ఒక ఏకాదశి తిథి రోజున ఉత్పన్న అని నామకరణం చేసి ఆ రోజు ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళందరికీ, అలాగే ఉపవాసం ఆచరించిన వాళ్ళందరికీ సమస్త పాపములు పోయి సుఖ సంతోషాలతో జీవించేలా వరం ఇవ్వాలని కోరుకుంటుంది. ఆ శక్తి ఎవరో కాదు, సాక్షాత్తు వైష్ణవీదేవి అండి. వైష్ణవీదేవి శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపముల్లో ఒకటి. అందువలన ఈ ఉత్పన్న ఏకాదశిని మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం తప్పనిసరిగా ఆచరించాలి. ఈ రోజున ఉపవాసం ఉన్నవారి పాపములు హరించిపోతాయి. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించిన ఎడల మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠ ప్రాప్తి పొందుతారు అని చెప్తారు. అందువలన మనం అందరము కూడా ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులను పొందాలని కోరుకుందాము.